दसरा पंडित शुभाकांक्षलु अलागे श्री प्रथम आयुर्वेद पंचकर्म हास्पिटल इनॉग्रेशन की नेनु केपीएचपी की रावडं जरिगिंदी। शांति श्री गारिकि आल्मोस्ट 12 संवत्सराल पैगा अनुभवं उंदी। 15,000 की पैगा ट्रीटमेंट्स आवड अंदिंचारु, एस्पेशली चिन्न पिल्ललकि ఆటిజం స్పెక్ట్రమ్ లో అలాగే న్యూరోలాజికల్ డిసార్డర్ ఉండేటువంటి పిల్లలకి, ADHD ఉండేటువంటి వాళ్ళకి అందించారు. ఆవిడ డెడికేషన్ ఆఫ్ వర్క్ అలాగే ఆవిడ బాడీ ఆఫ్ వర్క్ తెలుసుకొని నేను ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆయుర్వేదం అనేది మనకి పూర్వీకులు ఇచ్చినటువంటి చాలా గొప్ప సంపద. చాలా రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, కానీ ఇది ఎప్పటి నుంచో మనకి మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఉండేటువంటి ఒక చాలా గొప్ప వైద్య విధానం. ఈ వైద్య విధానాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఆవిడ చేసేటువంటి కృషి, అలాగే ఆవిడతో పాటు వాళ్ళ ఆయన శ్రీను గారు కూడా ఇన్ని ఇంతగా సహకరిస్తున్నందుకు ఇద్దరికి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఒక 10-bedded హాస్పిటల్ని ఓపెన్ చేశారు. సో హార్టి కంగ్రాచులేషన్స్. నాకు తెలిసినంత వరకు అయితే ఆయుర్వేదం ట్రీట్మెంట్స్ లో పిల్లలకి సంబంధించి ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ హాస్పిటల్స్ ఏవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువగా లేవు. సో అలాంటి ఒక హాస్పిటల్ని స్టార్ట్ చేసినట్టయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇలాంటి ట్రీట్మెంట్స్ చేస్తున్నప్పుడు పిల్లల్ని రోజు తల్లిదండ్రులు తీసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్ళి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ఇన్ పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ డైట్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇంతే కాకుండా మెడిసిన్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారని విన్నాను. సో అలా వీళ్ళు జనరలీ ఏంటంటే ఆయుర్వేదం అనేసరికల్లా ఎక్కువగా కేరళకి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బికాస్ మోస్ట్లీ చాలా ఎక్కువగా ఆయుర్వేదం సెంటర్స్ కానీ లేకపోతే ఆయుర్వేదం రిసార్ట్స్ కానీ హాస్పిటల్స్ కానీ చాలా ఎక్కువగా కేరళలో ఉన్నాయి కాబట్టి. కానీ డెడికేటెడ్గా వీళ్ళు శాంతిశ్రీ గారు ఈ హాస్పిటల్ ద్వారా అందిస్తున్నందుకు మేబీ ఇంకా అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు ఒకసారి వచ్చి కేపీహెచ్పీలో డాక్టర్ గారి దగ్గర నాడీ పరీక్ష కానీ లేకపోతే ఆల్ ట్రీట్మెంట్స్ అన్ని చేసుకున్న తర్వాత దే కెన్ టేక్ అ కాల్ ఆన్ వెదర్ దే కెన్ స్టార్ట్ ద ట్రీట్మెంట్ ఆర్ నాట్. అండ్ ఆవిడకి చాలా ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. కేవలం ఇక్కడ మాత్రమే కాదు, ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేశారు ఇంతకుముందు బెంగళూరులో, విశాఖపట్నం అండ్ ఆల్సో కన్సల్టెన్సీ ఇన్ ఢిల్లీ. వాళ్ళ నాన్నగారు కూడా ఆయుర్వేదం డాక్టర్, ఎస్ ఆయుర్వేద ప్రాక్టీషనర్. సో అలాగే ఆవిడ ఈ ఫీల్డ్ ని ఎంచుకోవడం జరిగింది. సో కంగ్రాట్స్ అండి, మీరు ముందుగా ఈ ఆయుర్వేదాన్ని ఇలా ముందుకు తీసుకొని వెళ్తున్నందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు శాంతి శ్రీ గారు మాట్లాడతారు. నమస్కారం అండి. మాటకి అంత ఆయుధి ఉంది, మాటానికి దసరాలో మంచిదే కదా. నమస్తే అండి, నా ఆహ్వానాన్ని మన్నించి సుమగారు వచ్చినందుకు కృతజ్ఞరాలని అండ్ మీ అందరికి కూడా కృతజ్ఞతలు. సో ఆయుర్వేదం అనేది పురాతన వైద్య శాస్త్రం. దీన్ని కనుక ఫాలో అవుతూ పిల్లల దగ్గర మొదలుకొని పెద్దవాళ్ళు కనుక ఆయుర్వేద ప్రోటోకాల్ని ఏదైతే కనుక దినచర్యని రుతుచర్యని అండ్ ఆయుర్వేదంలోనే డైట్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు నార్మల్గా డైట్ అంటే కనుక అలోపతిలో ఎలా చూస్తారు అంటే కనుక జస్ట్ అది ఆహారం, అది మనకు కావాల్సిన ఫ్యాట్ ఎంత ఉంది, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి, విటమిన్స్ ఎన్ని ఉన్నాయి, మినరల్స్ ఎన్ని ఉన్నాయి, దానివల్ల బాడీ డెవలప్ అవుతుందా లేదా గ్రోత్ ఎలా ఉంటుందా అని చూస్తుంది. కానీ ఆయుర్వేదం ఆ విధంగా చూడదు. ఆయుర్వేదం ఎలా చూస్తుంది అంటే కనుక ఒక రకమైన ఆహారం తీసుకోవడం వల్ల అది మానసిక యొక్క మైండ్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అండ్ దోషాసన ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అనే దాని మీద బేస్ చేసుకొని మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంటుంది. అది పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎప్పుడైతే ఆయుర్వేద ప్రోటోకాల్ని ఫాలో అయ్యి దాని యొక్క వ్యవహారాలని మనం ఇంక్లూడ్ చేసుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ డైటరీ మోడిఫికేషన్స్ కానీ చేసుకొని మన యొక్క మనుగడను సాధిస్తే కనుక మనకి ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆయుర్వేదంతో ఆరోగ్యాన్ని చాలా తొందరగా పెంపొందించుకోవచ్చు. జనరల్గా ఆయుర్వేదాన్ని కేరళలో ఎందుకు అంటే గ్రంథాల్లో ఆయుర్వేదం గురించి చెప్పినప్పటికీ కూడా దాని యొక్క అనుసరణని దాని యొక్క ఆచరణని కేరళలో ఎక్కువగా వాడుకలోకి తీసుకురావడం జరిగింది. అందువల్లే ఆయుర్వేద చికిత్స అనగానే కేరళ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కానీ అలా వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని అందులోని ఆటిజం, ADHD, PHD వంటి వాటికి అలోపతిలో అయితే కనుక అసలు మెడిసిన్ అనేది లేదు అండ్ ట్రీట్మెంట్స్ కూడా లేకుండా ఓన్లీ ఎక్స్టర్నల్ థెరపీస్, స్పీచ్ థెరపీ అని, ఓటీ అని, బిహేవియర్ థెరపీ అని చేసుకుంటారు. అవన్నీ అవసరం లేకుండా కేవలం మన యొక్క పంచకర్మ ట్రీట్మెంట్స్, డైటరీ మోడిఫికేషన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తోనే వాళ్ళ యొక్క జీవితంలో చాలా మార్పులు తీసుకురావడానికి నేను ఆల్మోస్ట్ 12 సంవత్సరాల్లో చాలా కేసెస్ డీల్ చేశాను. ఇక మీద కూడా చేయడం కోసం అని ట్రై చేస్తున్నాను మీ అందరి యొక్క అండ్ మన స్పీచ్ కి వాటికి అయితే కనుక ఆయుర్వేదంలో ఉన్న హర్బ్స్ కూడా బయట దేంట్లో కూడా ఈవెన్ అలోపతిలో రూట్ కాజ్ అలోపతి ఏంటంటే జస్ట్ సింప్టమ్స్ ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తారు.
ఆయుర్వేదం సింప్టమ్స్ మీద ఉండదు రూట్ కాజ్ ఏంటి ఇప్పుడు నేను నా దగ్గరికి రాగానే పేషెంట్ నాడీ పరీక్ష చేస్తాను నాడీ పరీక్ష చేయగానే వాళ్ళ యొక్క రూట్ కాజ్ ఏంటి వాళ్ళు పుట్టిన దగ్గర నుండి ఈవెన్ ప్రెగ్నెన్సీ టైం లోని వాళ్ళ పేరెంట్స్ యొక్క డైట్ వల్ల కూడా వాళ్ళ యొక్క ప్రకృతి వికృతి రెండు మారిపోతూ ఉంటాయి పిల్లలకి దాన్ని బేస్ చేసుకొని మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఉంటది పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి వాళ్ళలో ఏ దోష ఇంబ్యాలెన్స్ ఉంది దాన్ని బేస్ చేసుకొని మనం పంచకర్మ ట్రీట్మెంట్స్ పంచకర్మ ఏంటంటే కనుక రిజ్యూవినేషన్ డిటాక్సిఫికేషన్ రెండు జరుగుతాయి ఒకేసారి సో ఎలాంటి మొండి వ్యాధులైనా మెడిసిన్స్ తోని తగ్గలేని కఠినమైన వ్యాధులను కూడా నయం చేసే శక్తి పంచకర్మకు ఉంటుంది సో ఆ పంచకర్మ ట్రీట్మెంట్ ఆయుర్వేదాన్ని ఆయుర్వేద లైఫ్ స్టైల్ని కనుక ఫాలో అయితే కనుక ఏ ప్రాబ్లమ్స్ కి ఇబ్బంది ఉండదు మీరు ఏదో క్వశ్చన్ అడిగారండి ఇప్పుడు యాక్చువల్ గా పుట్టిన వెంటనే మనం అలోపతిలోని ఫ్రీక్వెంట్ కోల్ కాఫ్ వచ్చినా లేదంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ బ్రెయిన్ బూస్టర్స్ అని చెప్పి ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి అవన్నీ కనుక ఫాలో అయితే కనుక ఫ్రీక్వెంట్ గా హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం ఉండదు అండ్ ఈ ఆస్తమా అది అటాక్స్ వచ్చినప్పుడు నెబులైజర్స్ అవి తీసుకుంటుంటాం అలాంటి అవసరం కూడా లేకుండా జస్ట్ ఇంట్లో ఉండే పదార్థాలతో కూడా మన యొక్క ఆ సిచ్యువేషన్స్ నుండి ఆ కండిషన్స్ నుండి బయటకు రావచ్చు అవునండి అంటే మన లైఫ్ స్టైల్ ఇప్పుడు మన యొక్క మనం ప్రెగ్నెన్సీ టైంలోనే ఏ విధమైన ఆహారం తీసుకుంటున్నాం మనం స్లీప్ ఎంతసేపు పడుకుంటాం నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ డైట్ ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ స్ట్రెస్ యాంగ్జైటీ లేకుండా చాలా ఉండడం ఇంపార్టెంట్ కానీ ప్రెగ్నెన్సీలో వర్క్ చేస్తూ ఉంటారు ఎంత వర్క్ చేస్తూ రెస్ట్ తీసుకున్నామని ఫీల్ అవుతారు కానీ ఆ యాంగ్జైటీ స్ట్రెస్ అయితే చాలా ఉంటుంది దాని యొక్క ఇంపాక్ట్ కూడా ఆ పిల్లల మీద పడడం అండ్ ఈవెన్ మన అడల్ట్స్ కైనా సరే కంటిన్యూస్ వర్క్ ప్రెజర్ వల్ల వాళ్ళకి లంబార్ స్పాండిలైటిస్ అని ఈవెన్ నీ పెయిన్ అని నెక్ పెయిన్ అని అండ్ మేల్ ఇన్ఫెర్టిలిటీ ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ కేసెస్ సో ప్రతి దానికి సొల్యూషన్ లేదు అనేది అయితే లేదు ఎలాంటి క్రానిక్ ఎలిమెంట్స్ కైనా సరే ఆయుర్వేదంతో మనకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది అండ్ ఈ నాడీ పరీక్ష ద్వారా ఏంటి అంటే కనుక ఇప్పుడు జనరల్ గా మనం సిటీ స్కాన్ ఎంఆర్ఐ చేస్తే తప్పితే కనిపించని యొక్క ప్రాబ్లమ్స్ కూడా మనకి నాడీ పరీక్ష ద్వారా తెలుస్తాయి ఆ విధంగా ఇది ఆ నాడీ పరీక్ష అనేది ఇప్పుడు వచ్చింది కాదు 5000 ఇయర్స్ కిందటి నుండి ఆయుర్వేదం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండే ఉంది సో నాడీ పరీక్షను బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల మనం పరిపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు అలోపతి ఎలా అంటే ఓన్లీ డైట్ మోడిఫికేషన్ గురించి చెప్పరు మీ ప్రాబ్లం ఇది ఉంది ఈ మెడిసిన్ వేసుకోండి లేదంటే ఈ సర్జరీ చేయించుకోండి అనే ఉంటుంది కానీ ఆయుర్వేదం అలా కాదు ఆ రూట్ కాజ్ని క్లియర్ చేస్తూ అండ్ అట్ ద సేమ్ టైం మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డైటరీ మోడిఫికేషన్ అంటే హోలిస్టిక్ అప్రోచ్ కింద ఉంటుంది మన ట్రీట్మెంట్ అంతా సో ఎప్పుడైతే మొత్తం పరిపూర్ణంగా మనం ట్రీట్మెంట్ చేస్తున్నామో అప్పుడు కంప్లీట్ గా ఆరోగ్యాన్ని పెంపొందించుకున్న వాళ్ళు అవుతారు సో ఆయుర్వేదాన్ని అందరూ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్ లో ఉన్న పిల్లలు పుట్టబోయే పిల్లలకైనా సరే పుట్టిన పిల్లలకైనా ఉన్న వాళ్ళకైనా అందరికీ ఆరోగ్యంగా ఉండొచ్చు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అండ్ ఫ్రీక్వెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉండొచ్చు నేను ఫస్ట్ నా లైఫ్ స్టైల్ వైద్యాన్ని పాటిస్తాను అంటే మనం ఆవిడ చెప్పినట్టుగా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు సో మనకి రాకుండా ఉండాలి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలి అంటే ఏం చెయ్యాలి అనే జాగ్రత్తలు నేను తీసుకుంటూ ఉంటాను అందులో ముఖ్యంగా మనం తీసుకునేటువంటి ఆహారం అలాగే మనం చేసేటువంటి ఎక్సర్సైజెస్ మన శరీరానికి మాత్రమే కాదు మన మెదడుకి కూడా స్ట్రెస్ రిలీఫ్ చేసేవి చాలా ఇంపార్టెంట్ వీటిని పాటిస్తూ ఉంటాను అండ్ ఎప్పుడైతే పరిస్థితుల అవసరాన్ని బట్టి ఒక్కొక్కసారి అలోపతి ఒక్కోసారి ఆయుర్వేదం ఆయుర్వేదం ఎందుకంటే మేము కేరళలో పుట్టాను కాబట్టి చిన్నప్పుడే అమ్మవాళ్ళు పరిచయం చేశారు దాన్ని అలాగని అలోపతి వాడమని కాదు సో రెండు అలోపతిది అలోపతిని కించపరచడం అయితే ఏమి లేదు ఇందులో ఎందుకంటే ఆయుర్వేద పాత్ర ఏ విధంగా క్రానిక్ డిజార్డర్స్ లో ఉందో అదే విధంగా అలోపతిది ఎమర్జెన్సీ టైంలో అంతే విధంగా అంతే పాత్ర పోషిస్తుంది సో రెండింటిని కలిపి మనము ఇంటిగ్రేట్ చేసుకొని మనం ఒక ఓవరాల్ గా ఫాలో అయితే కనుక చాలా బాగుంటుంది సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవండి మీరు ఏ డాక్టర్ని అయితే సంప్రదించారో ఆయుర్వేదం సంప్రదించడం ఎందుకంటే అలోపతి డాక్టర్స్ కి ఆయుర్వేద మెడిసిన్స్ మీద అవగాహన ఉండదు కానీ ఆయుర్వేదిక్ డాక్టర్స్ కి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మీద అండ్ అలోపతి మెడిసిన్స్ మీద అవగాహన ఉంటుంది అందువల్ల మీరు ఈ మెడిసిన్ వాడితే ఈ మెడిసిన్ వాడాలి అంటే ఇంత గ్యాప్ తీసుకోండి ఈ విధంగా ఫాలో అవ్వండి అని చెప్పి ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్తారు వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయితే సరిపోతుంది గూగుల్ చేసి లేదంటే కనుక వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని వాడకుండా కంప్లీట్ గా ఆయుర్వేదిక్ డాక్టర్ ని సంప్రదించి మెడిసిన్స్ వాడితే కనుక ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బబుల్ గమ్ తర్వాత మోగ్లీ వస్తాం ఏంటండి పిల్లల్లో ఆటిజం ఎలా గుర్తించాలి అండ్ పేరెంట్స్ ఏ స్టేజ్ లో వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తారు
పిల్లలు దీని గురించి అయితే చాలా పెద్ద టాపిక్ అయినా సరే మనకి ఫస్ట్ 3 మంత్స్ 6 మంత్స్ కి 9 మంత్స్ కి కొన్ని రకాల మైల్ స్టోన్స్ ఉంటాయి పేరెంట్స్ జనరల్ గా ఫస్ట్ టైం పేరెంట్ అయ్యారు అంటే గనుక వాళ్ళకి మైల్ స్టోన్స్ పెద్దగా అవగాహన ఉండదు మూడో నెలకి తల తిప్పడం మెడ నిలబడడము బోర్లా పడడము తర్వాత ప్రాకడము పిలిస్తే పలకడము అండ్ మనం స్మైల్ ఇస్తే తిరిగి స్మైల్ ఇవ్వడం ఇలాంటి సింటమ్స్ అన్నిటికి రెస్పాండ్ కాకుండా ఉంటారు కొంతమంది పిల్లలేంటంటే ఆటిజం అనేది న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళలో పెరుగుదల అవ్వాల్సిన ఏదైతే పెరుగుదల ఉందో అది అవ్వకుండా కొంతమందికి 18 మంత్స్ లో ఆగిపోతుంది కొంతమందికి 18 మంత్స్ తర్వాత ఆగిపోదు కానీ అక్కడ నుండి ఆగిపోతుంది కొంతమందికి వెనక్కి వెళ్ళిపోతుంది అంటే 18 మంత్స్ వరకు వచ్చిన ఇంప్రూవ్మెంట్స్ కూడా ఏవైతే డెవలప్మెంట్ ఉందో అది వెనక్కి వెళ్ళి 3 మంత్స్ 6 మంత్స్ బేబీలా బిహేవ్ చేయడం అంటే మినిమం నేమ్ కు రెస్పాండ్ అవ్వకపోవడం ఐ కాంటాక్ట్ లేకపోవడం పేరెంట్స్ ని ఐడెంటిఫై చేయకపోవడం వీళ్ళు వీళ్ళు మా అమ్మని వీళ్ళు నాన్నని గుర్తించలేకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి సో వాళ్ళలో ప్రతి మైల్ స్టోన్ ని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అండ్ బిజీ ఎంత బిజీ లైఫ్ షెడ్యూల్ అయినా సరే పేరెంట్స్ అనేది పిల్లలకి ఫస్ట్ 3 ఇయర్స్ లైఫ్ లోని వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే కనుక దీని యొక్క దీని నుండి బయటకు రావచ్చు అండ్ ఈ మధ్య కాలంలో వ్యాక్సిన్స్ కొంచెం ఎక్కువగా వేయడం వల్ల కూడా అంటే మనకి న్యాచురల్ గా వచ్చే వ్యాధి నిరోధక శక్తిని మనము అదేంటి ఆర్టిఫిషియల్ గా తెచ్చుకుంటాం దానివల్ల కూడా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటే ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కూడా రిగ్రెషన్ చూస్తున్నాం అంటే 18 మంత్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎదుగుదల అవ్వాల్సిన ఆ టైం మాటలు చిన్న చిన్న వర్డ్స్ పలకాలి అలాంటిది ఆ వర్డ్స్ ఆగిపోవడం లేదంటే అసలు పలకకపోవడం 5 ఇయర్స్ వచ్చినా కూడా రాకపోవడం మాటలు దానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఏంటంటే అబ్బాయి కదా 5 సంవత్సరాలే కదా వస్తాయని అనడం సో ఇలా లేట్ చేసేస్తూ ఉంటారు అలా లేట్ చేయకుండా 18 మంత్స్ కే మీ వాడు ఎలా మాట్లాడుతున్నాడా లేదా మైల్ స్టోన్స్ చెక్ అనేది చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు 3 మంత్స్ మైల్ స్టోన్ చార్ట్ ఉంటుంది 6 మంత్స్ మైల్ స్టోన్ చార్ట్ 9 మంత్స్ 12 మంత్స్ ఆ మైల్ స్టోన్ చార్ట్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని అవన్నీ ఫాలో అవుతున్నారా లేదు అంటే పీడియాట్రిషియన్ కలిసి మా బాబు ఇలా కలవట్లేదు ఇలాగ ఈ విధంగా బిహేవ్ చేయట్లేదు ఏమైనా ఇష్యూ ఉందా అని చెప్పి మీరు కనుక్కోవాలి లేదా 18 మంత్స్ అప్పుడు మా హాస్పిటల్కి తీసుకొచ్చినా సరే ఈవెన్ ఆయుర్వేదిక్ లో కూడా పుట్టిన పిల్లాడు పుట్టిన రెండో రోజు నుండి స్వర్ణ బిందు ప్రాసన అని చెప్పి ఇమ్యూనిటీ బూస్టర్ ఉంది బ్రెయిన్ బూస్టర్ సో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా ఫ్రీక్వెంట్ కోల్డ్ కాఫ్ రాకుండా అండ్ ఫిజికల్ అండ్ మెంటల్ గ్రోత్ కి హెల్ప్ అయ్యే మెడిసిన్స్ ఉన్నాయి మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో మేము కస్టమైజేషన్ చేస్తాం అన్నమాట సో అలాంటి వారినా కూడా ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి అబ్బాయి అప్డేట్ సందీప్ రాజ్ డైరెక్షన్ లో మోగ్లీ సినిమా వస్తుంది సో దాని షూటింగ్ ప్రాసెస్ వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు అది అప్డేట్ ఇప్పుడే కాదండి అదైతే చెప్పగలుగుతాను థ్యాంక్ యూ